ओके हाय अंदरिकी मुंदुगा स्वागतम सो गाइस ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే సో మనకి ఆల్్రెడీ మనం బండిల్ కలెక్షన్ వీడియోస్ అయితే చేసామన్నమాట ఏంటంటే ఇదివరకు అన్న నీ బండిల్స్ అన్ని అన్లాక్ చేసాం సో 250 బండిల్స్ అప్పుడు అన్లాక్ ఎప్పుడు చేసాం అన్నారు బట్ అది 1 మిలియన్ అయిపోయిన తర్వాత చేస్తానని చెప్పాను సో అదైతే కంప్లీట్ అయిపోయింది బట్ చాలా మంది ఏమన్నా కామెంట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో అన్న బండిల్స్ అయితే చూసేసాం బట్ వెపన్స్ చూడలేదు అన్నారు సో గాయ్స్ ఇవాల్టి వీడియోలో మనకి వెపన్ కలెక్షన్స్ తో పాటు మనకి గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ పుష్ చేసేటప్పుడు కానొచ్చు అండ్ మీకు ఒక టోర్నమెంట్స్ కి సో మంచి స్కిన్స్ ఏంటి అనేది మీకు అయితే చెప్తానన్నమాట సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు సో కరా సో ఇంకా కలిసి చూసాం ప్రతి ఒక్క తెలుగు వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదే విధంగా బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దన్న ఓకే సో ఇక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోట్స్ కాదులేండి గన్స్ అయితే చూద్దాం సో నా దగ్గర ఫస్ట్ మనం ఏది చూద్దాం M4A1 గైస్ M4A1 మన దగ్గర వచ్చేసరికి 14 ఉన్నాయి అండ్ మీ దగ్గర ఇప్పుడు నేను ఒక స్కిన్స్ చూపిస్తాను కదా సో ఈ స్కిన్స్ లో మీ దగ్గర ఏవైతే ఎక్కువ స్కిన్స్ ఉన్నాయో అంటే ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర M4A1 నాకంటే ఎక్కువనే అనుకోండి నా దగ్గర M4A1 ఇన్ని ఉన్నాయని అయితే కామెంట్ చేయండి చూద్దాం మరి సో నాకంటే ఎక్కువ స్కిన్స్ ఎవరి దగ్గర ఉంటాయి అనేది సో కింద కామెంట్ అయితే చేయండి అన్న సో M4A1 14 స్కిన్స్ అయితే ఉన్నాయి బట్ నేను వచ్చేసరికి డ్యామేజ్ డబుల్ రేట్ ఎఫ్ఆర్ఐ వాడుతుంటా సో రేట్ ఎఫ్ఆర్ ఎందుకంటే మీకు అందరూ తెలిసిందే సో ఈజీ హెడ్ అయితే పడుతుంది అది కాక మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ మధ్య గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ పుష్ కానొచ్చు టోర్నమెంట్స్ అయినా కానొచ్చు మాక్సిమం గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ పుష్ అయితే ఇక ప్రిఫర్ చేయండి టోర్నమెంట్స్ లో అయితే మీరు మాక్సిమం ఉడ్ పేకరు ఎస్కేస్ యూస్ చేసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసరికి ఏంటంటే M4A1 జడ్ వచ్చి కొట్టే అనుకోండి అవతల ఎనిమిది అయితే బిస్కెట్ అయిపోతాడు అండ్ మన దగ్గర ఏకే వచ్చేసరికి ఇదిగోండి సో 16 స్కిన్స్ ఉన్నాయన్నా నాకు ఏఆర్ గన్స్ ఎక్కువ ఉన్న స్కిన్స్ ఏదైనా ఉందంటే ఒక ఏకే అనుకుంటా ఐ థింక్ యా ఏకే తర్వాత M4A1 తర్వాత ఎస్కేస్ ఉంది చలో ఏకే వచ్చేసరికి మనకి ఇది తెలిసిందే మనకి డ్రాకో ఏకే సో అందరి దగ్గర ఉండే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది ఇంక్యుబేటర్వి టాప్ అన్ని తీసేసా ఇది టాప్ నుంచి సెకండ్ది సో ఓపీ లెవెల్ ఉంటుంది అన్న ఇవి నాకు భలే ఇష్టం చూడండి యానిమేషన్ మాత్రం ఒక గోల్డ్ ప్లేటెడ్ పట్టుకున్నట్టుంది అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది నాకు వచ్చేసరికి గిల్డ్ టోకెన్స్ వచ్చింది అన్న పర్మనెంట్ జస్ట్ అప్పుడు అప్డేట్ వచ్చిందనమాట ఫ్రీ ఫైర్ అప్డేట్ 2 మంత్స్ తర్వాత సో అప్డేట్ రాగానే నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేసి గిల్డ్ టోకెన్స్తో కొన్నాను వెంటనే పర్మనెంట్ వచ్చింది ఇది వచ్చేసరికి మనకి మన ఈవెంట్స్తో వచ్చింది అండ్ ఈ గన్ స్కిన్ కోసం అప్పుడే చాలా యుద్ధాలు జరిగినాయి అండ్ మీరు తీసారు లేదా కింద కామెంట్ చేయండి డ్రాకే ఏకే చలో అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇది వెపన్ రాయల్లో నాకు ఫస్ట్ గేమ్లో స్టార్టింగ్లో నా ఛానల్లో కూడా వీడియో ఉంటుంది సో వెపన్ రాయల్లో ఫస్ట్ నాకు పర్మనెంట్ వచ్చిన గన్ ఏదైనా ఉందంటే అది ఇదే అన్న సో ఓకేనా అండ్ ఇది ఎక్కడ వచ్చిందో గుర్తు రావట్లేదు అండ్ ఇది ఇదే ఈవెంట్ పంప్కిన్ ఈవెంట్ అండ్ ఇది ఓకే డబుల్ డ్యామేజ్ ఓకే అండ్ ఇది వచ్చేసి ఇది ఫ్రీ అన్న ఇది ఫ్రీ ఏకేసి ఇవన్నీ ఫ్రీ ఏకేసే ఇదే ఇది మనకి గేమ్ స్టార్టింగ్ ఓపెన్ చేయగల నాకు ఫ్రీకి ఇచ్చిన ఏకే స్కిన్ అనమాట ఇది చాలా బాగుంది కదా సో మీ దగ్గర కూడా ఈ గన్ స్కిన్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి అన్న ఇష్టం వచ్చేసరికి M14 అమ్మ ఈ గన్ గురించి చెప్పాలంటే ఒక చరిత్ర ఉంటుంది బాబోయ్ దీనికి ఏమంటారు అది ఉంటుంది దాని పేరు M41 చిప్పు ఆ చిప్పు పెడితే ఒకటి చిప్పు లేకపోతే ఇంకోటి చిప్పు పెడితే సూపర్ హీరో చిప్పు లేకపోతే జీరో అలా ఉంటుంది అనమాట ఈ పరిస్థితి సో మొత్తానికి అయితే నేనైతే డబుల్ రేట్ ఎఫ్ఆర్ యూస్ చేస్తాను ఎందుకంటే సో ఈ బుల్లెట్ డుబుక్ అని వెళ్తుంటుంది కాబట్టి సో మీరు మాక్సిమం డబుల్ రేట్ ఎఫ్ఆర్ పడితే డెడ్ అని వెళ్ళింది సో అదే అనమాట ఈ గన్ స్కిన్ అయితే ఇది బాగుంటుంది రేట్ ఎఫ్ఆర్ గన్స్ యూస్ చేయండి బాగుంటుంది సో ఏదైనా సరే మీరు ఎనిమిది ఫాస్ట్ నాకు చేయాలంటే రేట్ ఆఫ్ ఫైర్ ఉండాలి హెడ్ షాట్ పడాలంటే కూడా రేట్ ఆఫ్ ఫైర్ అయితే ఖచ్చితంగా ఉండాలి బట్ మీకు ఏంటంటే గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ పుష్ చేసేటప్పుడు నాకు డ్యామేజ్ ఎక్కువ కావాలనుకుంటే డ్యామేజ్ ఉన్న స్కిన్స్ అయితే వాడాలి డబుల్ డ్యామేజ్ స్కిన్స్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్కార్ మెక్లడాన్ సో ఈ స్కార్ అంటే తెలిసింది కదా మనకి ఇది ఒక సొరచేప టైప్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి అండ్ ఇది నా దగ్గర ఒకప్పుడు లేదన్న ఈ ఇంక్యుబేటర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు నేను ఎవరిది యూట్యూబ్ ఛానల్ చూసాను అజాజా సంథింగ్ ఏదో సో ఆ యూట్యూబ్ ఛానల్లో అతను హెడ్ షాట్లు ఏమన్నా కొట్టాడు ఈ స్కార్తో సో అప్పుడు ఈ స్కార్ కావాలనుకున్నామని బట్ లేటర్ ఈ స్కార్ అయితే మనకి ఇంక్యుబేటర్ అయితే వచ్చింది బట్ నేనైతే తీసాను కానీ పెద్ద యూస్ చేయట్లేదు ఎందుకంటే మనకి ఈవో గన్ స్కిన్సే ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాయి ఈవో అండ్ ఇంక్యుబేటర్లో మనకి M1014 ఇంక్యుబేటర్ ఓపీలో అయితే తగులుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కుప్పిడి స్కార్ అన్న ఒకప్పుడు దీనికోసం యుద్ధాలే జరిగింది ఏంటంటే కుప్పిడ్స్ కారు ఎవరి దగ్గర ఉంటే అది తోపు ఇంకా అసలు ఈ కుప్పిడ్స్ కారు ఈ డ్రాగన్ అకౌంట్ చూసా దీనికి దానికి ఎప్పుడు ఫైటింగ్ అనమాట సో ఏ రెండిట్లో ఏ స్కిన్ ఉన్నా కానీ ఆ అకౌంట్ అప్పుడు తోపు వేలలో పలికింది ఆ అకౌంట్ అండ్ ఇది వచ్చేసరికి ఇది కొద్ది పర్లేదు ఇది కూడా నాకు గిల్లీ టోకెన్స్ తో వచ్చింది అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఫ్రీ ఇవి సంథింగ్ క్రేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇవి కూడా క్రేట్స్ ఓపెన్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఫైర్ది సో బట్ ఇవన్నీ స్కిన్స్ ఉన్నా కానీ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ బాగుంటుంది సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ వెయిట్లో బాగుంటుంది అండ్ షార్ట్ గన్స్లో సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ అయితే బాగుంటుంది బట్ లాంగ్ రేంజ్లో సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ అంతగా నాకు నచ్చదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రోజా వచ్చేసరికి మన దగ్గర 7 స్కిన్స్ అయితే ఉన్నాయి అండ్ మీకు అందరూ తెలిసిందే సో మనకి గ్రోజా స్కిన్స్లో ద బెస్ట్ స్కిన్ వచ్చేసరికి మనకి వింటర్ల్యాండ్ గ్రోజా అనమాట సో ఎందుకంటే డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఈ గన్ స్కిన్ ఒకప్పుడు అన్నా ఐ మీన్ మనకు డ్రాప్లో దొరికిందంటే మనదే బూయా ఇంకా పక్క ఇంకా మనదే బూయా అనిపించేది ఆ లెవెల్ ఉండేది ఈ గన్ స్కిన్ కవర్ చాలా తక్కువనే మన దగ్గర పర్లేదు నెక్స్ట్ ఫేమస్ టన్నోరా దోతాని తప్పుకొని వెళ్ళే స్కిన్ ఏదైనా ఉందంటే అది ఫేమస్సే సో పీసీ ప్లేయర్స్కి అయితే చాలా ఇష్టమైన గన్ ఏదైనా ఉందంటే ఫేమస్ అనమాట బట్ మొబైల్ ప్లేయర్లకి తల పట్టుకున్న గన్ ఏదైనా ఉందంటే ఫేమస్సే
సో మాక్సిమం ఫార్మర్స్ ఏంటంటే తలకాయ నొప్పి టికుట్టుకుట్టు అని కొడతానే ఉండాలి ఈ ఫార్మర్స్ ఒకటి స్పాస్ ఒకటి కొద్దిగా డేంజరస్ గన్స్ అనమాట యూజ్ చేయడానికి ఐ మీన్ రష్ చేయడానికి అలాంటి వాటికి సో ఎందుకంటే మాట మాటికి నొక్కుతూ ఉండాలి సో డ్రాగ్ లేపడానికి అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది ఓకే ఇవి కూడా మంచి గన్స్ కింద ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్స్ఎమేట్ అన్న సో ఈ ఎక్స్ఎమేట్ వచ్చేసరికి నా పాండ్రో అయితే అప్గ్రేడ్ అయితే చేసేసాడు సో చూడండి ఓపీలో ఉంది కదా సో అండ్ ఇది వచ్చేసరికి ఇన్క్యుబేటర్ టాప్ ఐ థింక్ అండ్ ఇది వచ్చేసరికి ఐ బిలీవ్ ఇస్ ఇదే ఇన్క్యుబేటరా ఏమో గైస్ ఇది ఎలా వచ్చింది తెలియదు ఇది ఇన్క్యుబేటర్ అనుకుంటా యా ఏమో ఇదైతే బాగుంటుంది సో ఈవో గన్ స్కిన్ కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి A94 ఈ రెండు వచ్చేసరికి మనకి ఇంక్యుబేటర్ వచ్చినవే సో అండ్ నాకు స్టార్టింగ్లో నేను యూస్ చేసిన గన్ స్కిన్ ఏదైనా ఉందంటే A94 ఇదే అన్న అండ్ ఇదేనో డబుల్ రేట్ ఫర్ ఈ గన్ స్కిన్ వచ్చిన కొత్తలో దీని తల్లి ఏకే కాదు ఏది పని రాలా మిడ్ రేంజ్లో కానీ షార్ట్ రేంజ్లో కానీ కొట్టినోడికి పుర్రలు పేలిపోయాయి అప్పట్లో అబ్బా బాబా ఇది కూడా అన్న సో ఇది కూడా ఓపీ లెవెల్ పడేది సో సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ సో బాగుంటుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లాస్మా అనమాట సో ప్లాస్మా మీ అందరూ తెలిసిందే సో ఒక్కోసారి ఫ్యాక్టరీ ఫిష్ ఫైట్ ఆడిన వాళ్ళకి అయితే ప్లాస్మా గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్యాక్టరీ ఫిష్ ఫైట్ ఆడినప్పుడు మనం మాక్సిమం ఫిష్ గుద్దంగానే మనకి బౌండరీలో వచ్చేది ప్లాస్మా అండ్ మనం ఏదైతే ఆ ఫ్యాక్టరీ పైన ఉంటామో అక్కడ నుంచి క్లాక్ టవర్ లోపల టవర్ దగ్గర ఉన్నవాడిని కూడా కొట్టచ్చు స్కోపెస్ కొట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆగ్ స్కిన్ సో వితౌట్ రేట్ ఆఫ్ ఫైర్ అవసరం లేదు దీనికి ఎందుకంటే ఆల్రెడీ దీనికి రేట్ ఆఫ్ ఫైర్ ఉన్న ఉంటుంది బట్ దీనికి డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ యాడ్ అయితే మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు డిడ్ అని పడిపోతుంది లైక్ M4M1 జెడ్ లాగ్ ఎలా ఉంటుందో ఆగ్ కూడా అలా ఉంటుంది ఓకే సో ఇది ఇది వచ్చేసరి మనకి వెపన్ రాయల్ అనుకుంటా క్రోనో గడిది అది క్రోనోతో పాటు వచ్చింది అండ్ రేట్ ఆఫ్ ఫైర్ నా దగ్గర మాక్సిమం నేను రేట్ ఆఫ్ ఫైర్ గన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను తీసుకోవడానికి అండ్ ఇక్కడ వచ్చేసరి మనకి ఇది డ్యామేజ్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే సో పెద్ద ర్యాంక్ పుష్ చేస్తున్నాను కదా ఒక్కసారి పారాఫిల్ దొరికింది అనుకోండి సో రేట్ ఆఫ్ ఫైర్ నాకు అంతగా అనిపించట్లేదు పారాఫిల్లో సో ఎందుకంటే సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ వచ్చింది కాబట్టి సో అందుకే నేను సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంటే సింగిల్ డ్యామేజ్ ప్రిఫర్ చేసుకుంటా సో కనీసం డ్యామేజ్ అని వచ్చింది కాబట్టి అండ్ కింగ్ ఫిషర్ మనకు కొత్త గన్ స్కిన్స్ వచ్చినాయి కానీ నేనైతే ఇంకా తీయలేదన్న సో తీసిన తర్వాత పెడదాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎస్కేఎస్ అనమాట ఓ మై గాడ్ ఎస్కేఎస్ కూడా చాలా అయితే ఉన్నాయి మన దగ్గర అండ్ ఇవన్నీ వెపన్ రాయల్వి అండ్ డ్రాగన్ సో డ్రాగన్ వన్ ట్యాప్ కొట్టడానికి అయితే ఇదైతే బాగా పనికొస్తుంది సో ఈ రెండు బాగుంటాయి వన్ ట్యాప్కి అండ్ ఇది కూడా బాగుంటుంది అనుకోండి ఈ మధ్య డ్రాగన్ ఎస్కేఎస్తో సావు దొబ్బుతున్నారు ఎస్పీడి గన్స్తో అదిరిపోతున్నాయి ఇంకా టోర్నమెంట్స్ అంటే గుర్తొచ్చే గన్ మనకి వేరే చెప్పాల్సిన అవసరం లేదు మీకు పరిచయం కూడా అవసరం లేదు అదే వన్ అండ్ ఓన్లీ వుడ్ పీకర్ అన్న సో వుడ్ పీకర్ మించి గన్ అయితే లేదు మనకి గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ పుషింగ్ కానివచ్చు ఆర్ మనకి టోర్నమెంట్స్లో కానివచ్చు అండ్ ఈ మధ్య లోకానేలు తన గన్ ఏదైనా ఉందంటే ఏసీఐటీ ఈ గన్నుతో ఎవడన్నా కొట్టడంటే ఆ టీం వణికిద్ది అనమాట షేక్ అయిపోద్ది ఎందుకంటే ఒక్క బుల్లెట్కి 83 డ్యామేజ్ పడుతుంది హెడ్ ఒక్కోసారి ఎప్పుడు కనెక్ట్ అయితే తెలియదు ఆ రేంజ్లో ఉంది ఇది దీన్ని ఇప్పుడు ప్రజెంట్ మన ఫ్రీ ఫైర్ రాజ్యం వెళ్తున్న గన్ అయితే ఇదే లాంగ్ రేంజ్లో భయపడుతున్నారు చాలామంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్లూవాల్ వెనకాల ఉన్నాడు కూడా సిస్సు పోయించగలిగే గన్ ఏదైనా ఉందంటే సో స్కైలర్ కాదు ట్రాక్ ఏకే కాదు వన్ అండ్ ఓన్లీ M249 అన్న సో ఈ గన్ స్కిన్ కనుక ఐ మీన్ ఈ గన్ యూస్ చేసి మీరు గ్లూవాల్ పద్దలు కొడుతుంటే 8 గ్లూవాల్ తీసి గ్లూవాల్ వేసే లోపల గ్లూవాల్ పగలిపోయద్దు అనమాట అంత బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి M60 సో M60 ఇన్క్యుబేటర్స్లో ఐ మీన్ ఇన్క్యుబేటర్ కాదనుకుంటా ఇన్క్యుబేటర్ అన్న సో M60 ఇన్క్యుబేటర్ చెప్పాను కదా నేను డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ యూస్ చేస్తుంటా అండ్ ఇవి వచ్చేసరికి మనకి 12 స్కిన్స్ ఉన్నాయి ఇవ్వండి చాలానే ఉన్నాయి స్కిన్స్ అయితే సో రేట్ ఆఫ్ ఫైర్ స్కిన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ కోడ్ స్కిన్లో నేనైతే తీయలేదు ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి UMP అనమాట దీనికోసం నాకు 10,000 డైమండ్స్ అయితే ఖర్చు అయ్యాయి అన్న రియల్ చెప్తున్నా 10,000 డైమండ్స్ అయితే దగ్గర చాలా ఖర్చు చెప్పాయి అండ్ ఇందులో వచ్చేసరికి నేను ఇదే యూస్ చేస్తుంటా ఇది లేకపోతే ఇన్క్యుబేటర్ది అది కుదరకపోతే మీరు ఇది యూస్ చేయండి ఎందుకంటే డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది సో ఈజీ అయితే హెడ్ పడిపోద్ది జస్ట్ కింద నుంచి పైకి డ్రాగ్ లాగితే ఆటోమేటిక్ హెడ్ ఆడికి చాలా ఇవి వచ్చేసరికి మనకి SMG గన్స్లో ఎక్కువ ఉన్నాయి మాత్రం ఇవి అనమాట 15 ఉన్నాయి నేను ఇంకా MP40 ఉండదు అనుకున్నా బట్ UMP ఉంది నైస్ నెక్స్ట్ వచ్చేసరికి MP5 అనమాట MP5 మనకి ఇది వెపన్ రాయల్ వచ్చింది సో ఇది బాగానే ఉంటుంది అండ్ ఓకే పర్లేదు MP5 నాకు అంతగా వాడబుద్ధి కాదు బట్ నేను యూస్ చేస్తే డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ యూస్ చేస్తుంటాను అండ్ ఏదైనా కానివచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి VSS కూడా సో డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ యూస్ చేస్తున్నా ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇది కూడా బాగుందన్న నిజంగా అండ్ ఇంకొకటి మనకి అప్పుడు అసలు పోకర్ MP40 రిటర్న్ వచ్చినప్పుడు పొద్దున్నే మీలో మూడు స్టోన్స్ ఒక ప్రింట్ అనుకుంటా మూడు స్టోన్స్ ఒక ప్రింట్ తీసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న కింద కామెంట్ చేయండి సో కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి ఎందుకంటే ఇదిగోండి ఈ గన్ స్కిన్ అవుట్ వచ్చింది ఈ గన్ స్కిన్ అవుట్ వచ్చింది సో ఈ గన్ స్కిన్ ఏమో టాప్లో పెట్టాడు ఈ గన్ స్కిన్ ఏమో బాటంలో పెట్టేస్తాడు దాంతో ప్రతి ఒక్కడు తీసిపడి దొబ్బాడు మీరు ఎంతమంది తీసారు కింద కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఇంకొకటి మనకి నేను వాడేది వచ్చేసరికి కోబ్రా అనమాట సో కోబ్రా ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ అంటే ఎనిమి మన ముందు పరిగెడుతున్నాడు అనుకోండి వెనక్కి తిరిగి సో ఈజీ అంటే ఈజీగా కొట్టేచ్చు అనమాట ఎనిమిని సో ఈజీగా డౌన్ చేసేయచ్చు ఎక్కువ డ్యామేజ్ పడుతుంది బ్యాక్ సైడ్ నుంచి కొడితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు అలా క్లాస్ బెడ్ రూమ్స్ ఆడితే మాత్రం ఈ గన్ స్కిన్ అయితే తీసుకోండి బాగుంటుంది
పక్కన పోకర్లో. అండ్ పోకర్ దగ్గర టాప్ ఫోర్ ఉన్నాయి. అండ్ మన దగ్గర బన్నీ ఎంపీ 40 చాలా మందికి ఇష్టమైన గన్ను, బట్ ఇప్పుడు మాత్రం ఎవరు యూజ్ చేయట్లేదు అనుకోండి. ఓకే, సో రేట్ ఆఫ్ ఫైర్ సో బాగున్నాయి అన్ని కూడా. అండ్ మన దగ్గర పీనెంటీ అన్న చాలా తక్కువ స్కిన్స్ ఉంటాయి. పీనెంటీ వచ్చేసరికి మన దగ్గర 4 ఉన్నాయి. అండ్ ఇదేదో గన్ స్కిన్, సో CG-15 అప్పుల్లో వాడేవాళ్ళం, బట్ ఇప్పుడు వాడట్లేదు అనుకోండి. అప్పుడు వచ్చి ఈ జుగ్ 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 అనబడేది, కామెడీ ఉండేది. బట్ ఈ గన్ స్కిన్ ఎందుకు తీసుకొచ్చాడు ఆడికి కూడా తెలియదు. మాలకొంగడు ఫ్రీ ఫైర్ తీసుకొచ్చి అలా పడేసాడు. ఏదో గన్స్ ఉండాలి ఎక్కువ అన్నట్టు తీసుకొచ్చి పడేసాడు, అంత మేము చేయలేదన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి థామ్సన్ అన్న. సో ఓపి లెవెల్ థామ్సన్ గన్ స్కిన్ అయితే ఇదే అనమాట. ఎందుకంటే డబుల్ రేంజ్ రీలోడ్ స్పీడ్ వీటికి లేదు కాబట్టి, వీటికి దేనికి అయితే మనకి అట్రిబ్యూట్స్ లేవు కాబట్టి ఇంకా దీన్నే యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెక్టారు. సో వెక్టార్స్లో మనకి రేట్ ఆఫ్ ఫైర్ కంటే డ్యామేజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే ఎస్ఎంజీ గన్లో మోస్ట్ రేట్ ఆఫ్ ఫైర్ గన్ ఏదైనా ఉందంటే అది వెక్టర్ అని మ్యాగ్జిన్ మ్యాగ్జిన్ తాగేస్తుంది అనమాట. వాటర్ తాగినట్టు తాగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ మధ్య మనకు వచ్చిన గన్ ఏంటంటే మ్యాక్టెన్. ఇది చూడంగానే నాకు కొద్దిగా ఏదో పాతకాలం సినిమాల్లో పిస్టల్ టైప్ గుర్తొస్తుంది. ఏమోలేండి అసలు ఏముందన్న ఇది? ఇది ఎలా ఉందంటే చిన్నప్పుడు మన స్కూల్లో డ్రాయింగ్ ఏమంటారు చూసారా? డ్రాయింగ్ ఏ అలా ఉంది చూడడానికి బాగా ఈ స్కిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఎస్జీ గన్లో ది బెస్ట్ గన్ ఏదన్నా ఉందంటే అది ఒక M1014. సో గైస్ మీరు ర్యాంక్ పుష్ చేసేటప్పుడు కానివచ్చు, లేదా మీరు ఒకవేళ ఇంకోటి ఏమంటారు టోర్నమెంట్స్ ఆడేటప్పుడు, సో ఏ M10 పెట్టుకోవాలనుకుంటున్నారా మీకు డౌట్ అవసరం లేదు, ఈ M10 పెట్టేసుకోండి. ఎందుకంటే దీంతో దింపితే ఉంటుందన్న ఓపి లెవెల్ అన్న. ఒకే ఒక బుల్లెట్ లేదా రెండో బుల్లెట్ పక్క పడిపోతాడు. అదే దీంతో దింపారనుకోండి, చెప్తున్నా కదా M1887 అయితే అస్సలు యూస్ చేయకండి దయచేసి, ఎందుకంటే చాలా లేట్. అసలు 8 డౌన్ అయితే అవ్వట్లేదు, మరి చూద్దాం అప్డేట్ అయింది నెక్స్ట్ అప్డేట్లో ఏమైనా తీసుకొస్తాడేమో లేదని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవన్నమాట స్కిన్స్ వచ్చేసరికి. సో ఓపి అండ్ ఇది కూడా బాగుంటుంది ఫైరింగ్. బట్ మన దగ్గర బ్యాడ్ లక్ ఏంటంటే ఇంక్యుబేటర్ M1014 అయితే లేదనమాట, సో అదే నా బ్యాడ్ లక్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే వింటర్ ల్యాండ్ ది బెస్ట్ గన్ స్కిన్. అండ్ ఈ దీని తర్వాత అండ్ మనకి ఇంక్యుబేటర్ దాని తర్వాత ది బెస్ట్ స్కిన్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట. ఎందుకంటే డబుల్ యాక్యురసీ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఫైర్ బటన్ చాలా స్మూత్ ఉంటుంది కూడా. రేట్ ఆఫ్ ఫైర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, సో డబుల్ యాక్యురసీ ఉన్నప్పుడు వాడేటప్పుడు కూడా అంతే స్మూత్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్పాస్, నేను అప్పుడప్పుడు యూస్ చేసేది. 1 టాప్స్ కావాలనుకుంటే ఈ గన్ యూస్ చేస్తాను, 1 టాప్స్ బాగుంటుంది, ఇది పుచ్చి పుచ్చి కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి M1087. సో దీనిలో చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క స్కిన్ తోపు లెవెల్ స్కిన్నే. ఓకే, అండ్ రేట్ ఆఫ్ ఫైర్ స్కిన్ ఇది ఒకటి బాగుంటుంది. అండ్ ఇది ఫస్ట్ వచ్చిన స్కిన్, ఇది బాగుంటుంది. అండ్ ఇవన్నీ ఇప్పుడు మనకి వచ్చిన వాటిలోవి. ఓకే, 1 పంచ్ మ్యాన్ బాగుంది అన్న. అండ్ మ్యాక్స్ స్కిన్ వచ్చేసరికి మన దగ్గర 4 ఉన్నాయి. అండ్ ఇది స్కిన్ ఉంది తప్పించి దీనికి అట్రిబ్యూట్స్ లేవు. అండ్ దీని ఆర్మర్ పెనట్రేషన్ ఉంది, అందుకే తీసుకున్నా. ఎందుకంటే ఆర్మర్ పెనట్రేషన్ ఉంటే కొద్దిగా ఎనిమికి వెస్ట్కర డ్యామేజ్ ఇస్తుంది కదా అని. వీటికి డ్యామేజ్ లేదు, డబుల్ రేంజ్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్నైపర్స్ అనమాట. సో స్నైపర్స్ కూడా నా దగ్గర చాలా బాగున్నాయి, బట్ నేను యూస్ చేసేది మాత్రం డబుల్ రేట్ ఆఫర్. ఎందుకంటే మనకి ఇప్పుడు M82B AW వాడుతున్నప్పుడు ఏంటంటే కొద్దిగా లేట్ రియాక్షన్ అయితే ఉంటుంది అనమాట మూమెంట్ అనేది. సో క్విక్ స్విచ్ చేసేటప్పుడు అలాంటప్పుడు, సో అందుకే రేట్ ఆఫర్ యూస్ చేయండి. అండ్ ఇది వచ్చేసరికి డబుల్ డ్యామేజ్ తెలిసిందే. ఈ మధ్య గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ పుష్ చేసే ప్రతి ఒక్కడి మీరు చూసుకోండి, ప్రతి ఒక్కడన్న కార్98తోనే చంపడమే. నన్ను వేరే అవతలోడు చంపాడంటే అది కార్98, అంతకుమించి వేరే గన్నే వాడలే. ప్రతి ఒక్కడు బ్లూ జోన్ దిగడం కార్98 వాడడం. M82B యుగాంతం అయిపోయిందన్న, ఇంకా M82B చచ్చిపోయింది, ఇంకా ఏదో అప్పుడప్పుడు వాడుతున్నారు అంతే. R98 సెకండ్ వచ్చింది మళ్ళీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంది, ఇది ట్రీట్మెంట్ స్నైపరా, బాగుందన్న, నిజంగా బాగుంది. అండ్ USP డెజర్ట్ ఈగల్లో స్కిన్స్ ఉన్నాయి, డ్యామేజ్ ఉంది ఇది. అరే ఇది డెజర్ట్ ఈగల్ స్కిన్, లాల్ చూడడానికి అలా లేదు, ఇదన్నా డెజర్ట్ ఈగల్ లాగా బాగుంది, ఇది బాగుంటుంది. ఇది మనకి CS రివార్డ్స్లో వచ్చింది ఇది. అండ్ ఇది రేట్ ఆఫ్ ఫైర్ అంట, ఇంకెందుకు అన్నిటి తీసుకొస్తాడు అన్న త్వరలో. ఇది బాగుంటుంది కానీ దీనికి అట్రిబ్యూట్స్, ఓ దీనికి ఉందా, అయితే ఇది చేద్దాం. నేను చూడలేదు అట్రిబ్యూట్స్ ఉన్నాయలేవో. అండ్ డ్యామేజ్ ఇది టాప్ ఎపిమెంట్లో వచ్చింది, ఇది డ్యామేజ్ మ్యాగ్జైన్ అంట. సో డ్యామేజ్ ముఖ్యం మనకి. అండ్ ఇది ఓపీ లెవెల్ గన్ ఇది. ఇది ఫస్ట్లో CS వచ్చింది, మళ్ళీ తీసి పడదుపోయాడు. అన్నీ ఒకేలా ఉన్నాయి చూడండి బాగున్నాయి. ఇది చిన్నప్పుడు నేను రన్న మూవీలో చూసి, ఎలాంటి మూవీతో వాళ్ళు ఎదురెదురు బెలన్స్ కూర్చొని కొట్టుకొని కాల్చుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మినీ UGI. సో ఇది కూడా పర్లేదు. అరే రీలోడ్ స్పీడ్ ప్లస్ అంటున్నా, అప్పుడు ఇదే యూస్ చేద్దాం, ఎందుకు ఇది యూస్ చేయడం బెటర్. యాక్యురసీ మైనస్ ఉంటే మనకు వద్దు, ఎక్యురసీ కావాలన్న. ఓకే, ట్రీట్మెంట్ కానీ స్కీమ్ లేదు. అండ్ మీలీ, సో మీలీ వచ్చేసరికి 19 ఉన్నాయన్న మన దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పరాక్ స్కిన్స్ వచ్చేసరికి 13 ఉన్నాయి. అబ్బా ఏమున్నాయి, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. క్రికెట్ విరాట్ కోహ్లీ మామ, ఇది కోహ్లీ బాలండి 6 కొడదాం.
నెక్స్ట్ వచ్చేది మనకి కటానా అండ్ సైచత్. ఓ మై గాడ్, తెలిసిందే టోర్నమెంట్స్ లో ఫ్రీ కిల్స్ వస్తాయి. లాస్ట్ జోన్ లో కూడా మీ ఫ్రెండ్స్ అందరూ అయిపోయినా కానీ మీ గన్స్ లో బుల్లెట్స్ అయిపోయినా కానీ ఒక్క సైచత్ ఉంటే చాలు, ఆటోమేటిక్ బుయ్య వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేది మనకి ఫిష్ స్కిన్స్. సో ఇవన్నమాట ఫిష్ స్కిన్స్ వచ్చేసరికి 9 out of 9 ఉన్నాయి అన్నారా. సో ఏదో ఒక స్కిన్ అయితే తెలియదు, ఇదేది చండాలంగా ఉంది. బట్ నేను యూస్ చేసేది మాత్రం ఇది, ఇది బాగానే ఉంటుంది అన్న. ఇది యూస్ చేద్దానే. గ్రెనైట్ స్కిన్స్ 35. ఇది ఎక్కడ మాసు నందాజీ, ఇది ఎక్కడ మాసు? చాలా చూడండి ఎన్ని గ్రెనైట్ స్కిన్స్ ఉన్నాయా, 1, 2, 3, 4. వావ్, వీటిలో ఏది బాగుందో కింద కామెంట్ చేయండి. ఓకేనా, సో నేను అది యూస్ చేస్తా. ఇది ఇది బాగాలేదు, ఇది కొద్ది బాగుంది, మ్యూజిక్ వచ్చేటట్టు ఉంది. ఇది ఇది బాగాలేదన్న, ఇది బాగా, ఇది అరే ఇది బాగుందన్న. లైక్ ఒక డ్యాగ్ వచ్చినట్టు వచ్చింది, ఇది యూస్ చేద్దాం. నెక్స్ట్ ఇది, ఇది బాగా, ఇది అబ్బో ఇది ఎవడకు కూడా తెలియదు అక్కడ బాంబు వేయలేదని. ఇది ఇది నాకు భలే ఇష్టం, ఇది బాగుంటుంది, బాగుంది ఇది కూడా. అండ్ ఇది మనకి ఫ్రీగా ఇచ్చిన గ్రానైట్ స్కిన్. ఇది మాత్రం ఓపీలో ఉంటుంది చూడండి. అరే ఏదో బ్లడ్ వస్తుంది అన్న, మొత్తం బ్లడ్ వచ్చే స్కిన్ ఒకటి ఉంటుంది, మన మొత్తం బ్లడ్. ఇది ఇది దొరికింది దొరికింది, ఇదే 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 మొత్తం బ్లడ్ వస్తుంది చూడండి. అరే ఇది కాదే, అరే యార్ ఏది రా స్కిన్, ఇదే నా బ్లడ్ వచ్చే స్కిన్, ఇది కాదు. టైప్ ఆఫ్ బ్లడ్ వస్తుంది భయ్యా, ఇదే అనుకుంటా, ఇది కాదు ఇది కాదు. చలో అన్న, ఇంకెవరైనా చూసి లైక్ కొట్టుకుని చూస్తే మాత్రం ఫాస్ట్ లైక్ అయితే కొట్టేసి. ఎక్కడ ఉందిలేండి అండ్ అదే 33 గ్లూవాల్స్ అయితే ఉన్నాయి. సో చోటావాల్ ఒకటి ఉంటుంది, ఇదే మన చోటావాల్. అండ్ ఇవన్నమాట స్కిన్స్ వచ్చేసరికి. సో ఇంకేమున్నాయి, ఇంకా ఉన్నాయా అదర్స్లో? ఓ మై గాడ్, ఎంసోన్ అని 7 ఉన్నాయి అన్న. రేట్ ఆఫ్ ఫైర్, ఓ మై గాడ్, రేట్ ఆఫ్ ఫైర్ కూడా ఉందా దానికి? దీనికి రేట్ ఆఫ్ ఫైర్ ఎందుకు? డబుల్ మ్యాగ్జిన్ కావాలి దీనికి, మనకు కావాల్సిన డబుల్ మ్యాగ్జిన్, డబుల్ మ్యాగ్జిన్. రేంజ్ మైనస్, రేంజ్ మైనస్ అయితే వద్దు, రేంజ్ మైనస్ అయితే వద్దు బాబా, రేంజ్ మైనస్ అయితే వద్దు. అరే ఏంట్రా ఈ రెండింటికి ఒకటే ఉన్నాయి చూడండి అన్న, రెండు ఒకటే, పేర్లు మార్చాడు పెయింట్ వేసాడు అంతే. ఓకే, సో మొత్తానికి ఇవన్నమాట, ఇది అసలు మనం వాడడం కూడా వాడడం. సో ఇది అనమాట మొత్తానికి మన కలెక్షన్ వీడియో అయితే. సో మన కలెక్షన్ వీడియో నచ్చితే మాత్రం పక్క ఒక లైక్ అయితే కొట్టేసండి. అండ్ వెపన్ కలెక్షన్, సో ఫుల్ కలెక్షన్ ఒక వీడియో చేద్దాం. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నా వల్ల కాదు ఇప్పుడు వీడియోలో చేయడం. సో పెద్ద వీడియో అయిపోద్ది. సో అన్న ఇంకేమంటే వీడియో వీడియో నచ్చితే మాత్రం పక్క ఒక లైక్ అయితే కొట్టేసండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మంచి వీడియో కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్, బై బై అన్న.